మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు బతుకమ్మ ఊరేగింపు సందర్భంగా బహిర్గతమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్, ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో ఇరు వర్గాల యువకులు బాహాబాహీకి తలపడ్డారు. అడ్డుకోబోయిన ట్రైనీ ఎస్ఐ కార్తిక్ పై కొందరు యువకులు చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గత కొంతకాలంగా జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్, ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో మదన్లాల్ వర్గానికి చెందిన కొందరు మండల ముఖ్య నాయకులను టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాములు నాయక్ సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు బతుకమ్మ సంబరాల సందర్భంగా బహిర్గతమైంది.